జిల్లా కేంద్రంలో స్వచ్ఛహీ సేవలో భాగంగా ప్లాస్టిక్ వాడకం నిషేధంపై జగిత్యాల బల్దీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్లాస్టిక్ వస్తువులను నేను మరియు ఇతరులు సంభవించే అనర్థాలను తెలిపి అవగాహన పరుచుతునని జై మహాత్మా గాంధీ. ఇప్పటికెళ్ళి ప్లాస్టిక్ వాడద్దు మరి. అమ్మా మార్కెట్కైనా ఏడికైనా అది తమరు వాడినా బాగా దొడ్డుతుండాలి. ప్లాస్టిక్ వాడద్దుగా చెప్పందరికి. ప్లాస్టిక్ రహిత పట్టణంగా మనం చేసుకోవాలి. వీలైనంత వరకు దొడ్డు ప్లాస్టిక్ ఏదైనా ఉంటే మనం రీసైక్లింగ్ చేసుకోవచ్చు. బాగా దొడ్డు ఇటు నష్టం లేదు, కానీ బాగా సన్న కవర్లు ఏదైతే ఇట్లా పోయే అట్లా మటన్ తెచ్చుకుంటున్నాం, ఇట్లా పోయే అట్లా కూరగాయలు తెచ్చుకుంటున్నాం. ఆ 50 మైక్రాన్ల కంటే సన్నం ఉంటే కవర్లను ద్వారా నిషేధిస్తూ మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలి. మరి ఆ ప్లాస్టిక్ కవర్లు అమ్మిన వాళ్ళని కానీ వాడిన వాళ్ళపైన పారేసిన వాళ్ళపైన మరి కేసులు ఫైన్లు పెడితే ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించద్దు. ఎవరైతే వాడతారో, ఎవరైతే అమ్ముతారో, ఎవరైతే పడేస్తారో వాళ్ళు తప్పు చేస్తుందిగా భావించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పైన ఈ ర్యాలీ తీయడమే కానీ అవగాహన సదస్సు పెంచడమే కానీ అది ప్రజాహిత కోసం, ప్రజల కోసం, మన కోసం, మన కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి జగిత్యాల పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను అందరికీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. జోహార్ మహాత్మా గాంధీకి.